ഗുണ്ടെ മാർപിടിയിൽ ഓപ്പറേഷൻ, ഹാർട്ട് സർജറി. പ്രിയുള്ളവരേ, ദേവുടിച്ചിന ഈ ദേഹം, ദേഹంలో ഉള്ള പ്രതി അവയവം പാടൈപോతే അവയവാലను బాగు చేయడానికి శాస్త్రం ఎన్నో ఉన్నతమైనటువంటి పద్ధతుల్లో ఆరోగ్యాన్ని నింపుతున్నారు. శరీరంలో పాడైపోయిన అవయవాలకు ఆరోగ్యాన్ని కలిగించేసి జ్ఞానం ఈరోజు శాస్త్రం సంపాదించింది. ఏ అవయవమైనా శరీరంలో పనిచేయకపోతే అవయవానికి తిరిగి పని కల్పించేటువంటి ఒక వినూత్నమైనటువంటి జ్ఞానం సంపాదించారు. మంచి మందులు ఇస్తున్నారు పనిచేయటానికి. ఇవన్నీ ప్రకృతి నుండే తీస్తున్నారు తప్ప శాస్త్రం తనకున్న జ్ఞానంతో సంపాదించటం లేదు. అయితే ప్రపంచానికి తెలియని ఒక ఆపరేషన్ ఉంది. ఈ మానవ జాతి పాడవటానికి ఈ శరీరంలోనే ఒక అవయవము, అవయవాలన్నింటిని పాడు చేసే ఒక అవయవముగా ఉంది. శరీరంలో అవయవాలను బాగు చేసే కెపాసిటీ కూడా ఆ అవయవానికే ఉంది. అదే హృదయం. హృదయం బాగుంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము బాగుంటుంది. అవయవాలన్నీ బాగుంటే ఆరోగ్యం ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నామంటే మనం చాలా బాగున్నామని అర్థం. హృదయం పాడైపోతే అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. అవయవాలు డ్యామేజ్ అయిపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిన్నదంటే జీవితం పతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది మాత్రమే కాకుండా అది మోసకరమైనది అని అన్నాడు. మోసకరమైనది మన దేహంలో ఎందుకు పెట్టాలి? దేవుడు మోసం చేయమని పెట్టలేదు. మోసం చేయమని దేవుడు పెట్టలేదు. కానీ హృదయం యొక్క పనితనాన్ని దిశ మార్చేసేటట్టుగా ఈరోజు దేవుడు కూర్చోవలసిన ఈ దేహములో, ఈ హృదయములో దయ్యం కూర్చొని దయ్యం దేహాన్ని దుష్టత్వం వైపు నడిపిస్తుంది. అందుకనే దీనిని ఎవడు గ్రహించలేకపోతున్నాడు అని దేవుడు రాయించాడు. ప్రియులారు, మళ్ళీ చూద్దాం ఆ మాట. యిర్మీయా గ్రంథం 17:9-10 వచనాలు చూడండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది అన్నాడు. చూడండి, అన్నింటికంటే మోసకరమైనది. మోసం చేసేది ఏదైనా ఉంది అని అంటే అది మోసం చేయటానికి కారణం ఇదే అని దేవుడు హృదయం మీద ఒక స్టేట్మెంట్ రాశాడు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. నీ చూపులు బాగులేవా? అయితే ఈ చూపులు బాగులేకపోవడానికి కారణం హృదయమే, హృదయమే. అందుకే నిన్ను కన్ను అభ్యంతర పరిచిందా? రెండు కన్నులు కలిగి నరకంలో వెళ్ళటం కంటే, నరకంలో శిక్షణ అనుభవించటం కంటే అభ్యంతరకరమైన కన్నుని తీసేసి ఒంటి కన్ను గలవాడవై జీవంలో ప్రవేశించటం నీకు మేలు అని అన్నాడు. భక్తి జీవితానికి అడ్డుపడుతున్నటువంటి అభ్యంతరం, ఈ అభ్యంతరం అవయవాల వలన కలుగుతుంది. ఈ అవయవాలను అభ్యంతరపరిచింది హృదయం అని దేవుడు చెబుతున్నాడు. హృదయాన్ని ఎవడన్నా పెరికి వేసినా బాగుండేది, కానీ అది పెరికి పెడితే జీవితం బాగుంది అంతే కదా. మరి హృదయాన్ని తీసి పక్కకు పెడితే ఇంకేముంది? అంటే దేవుడు మనిషికి తప్పు చేసే అవయవాన్ని లేదా మేలు చేసే అవయవాన్ని రెండింటికి మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం లాంటిదే కదా మనం హృదయం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నువ్వు మంచి చేసినా దీనివల్లనే చేస్తావు, చెడు చేసినా హృదయం బట్టే చేస్తావు. ఎందుకంటే హృదయంలో ఏదైతే నిండుతుందో అదే నోరు మాట్లాడుతుంది, అదే
చెయ్యి చేస్తుంది, అదే కాలు చేస్తుంది, అవే కళ్ళు చేస్తాయి, అవే అన్ని అవయవాలు పనులు చేస్తాయి. హృదయం కల్పించే పని అవయవాలకు ఉంది. అది మంచి పని కల్పిస్తుందా చెడు పని కల్పిస్తుందా? హృదయం ఆధీనంలో ఉంటుంది. హృదయాన్ని ఏలటం అనేటువంటిది ముఖ్యం. హృదయాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది ఇది ఒక పెద్ద ఛాలెంజ్ మనకి. ఇది హృదయం కంట్రోల్లో పెట్టుకోవాలి. నాలుగు కంట్రోల్లో పెట్టుకోమంటాడు. నాలుగు కంట్రోల్లో పెట్టుకోమనర్థం అనేది అంటే సెకండ్ డైలాగ్, అది సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. బైబిల్ ఏమని చెప్పింది? నీ నాలుగుకు మాట రాక మునుపే అది హృదయంలో పుట్టింది. హృదయం నుంచి నాలుగుకు రాక మునిపే దాన్ని అక్కడే అంచి అన్నాడు. అంటే నువ్వు అక్కడ బ్రేక్ వేయాలి. ఎక్కడ బ్రేక్ వేయాలి? హృదయానికి. అసలు హృదయంలోనే ఇలాంటి ఆలోచనలు పుట్టకుండా ఏం చేయాలన్నాడు దేవుడు? హృదయంలో ఏముండాలట? వాక్యం ఉండాలి. కీర్తన గ్రంథం 119:11 చూడండి, ఎంత మంచి మాట అండి బాబు. బాబు అవయవాలు పాపం చేస్తున్నాయంటే అవయవాలకు పాపాన్ని అంటగట్టి ప్రేరేపిస్తుంది హార్ట్, హృదయం. దీనికి కావాలి సర్జరీ. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. ఈరోజు మానవ హృదయాలలో ఈ వాక్యాన్ని పెట్టే, ఈ వాక్యాన్ని అక్కడ భద్రపరుచుకునే కార్యక్రమాలు ఎంతమంది చేస్తున్నారండి? పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు అందరూ. దీనికి కారణం అరికట్టలేకపోతున్నారు పాపం చేయకుండా ఉండటానికి. అంటే వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? వాక్యాన్ని హృదయంలో ఎంతమంది భద్రపరుచుకుంటున్నారు? తమ బ్రతుకులను బాగు చేసుకుంటున్నారు. రోగం పట్టింది హృదయానికి. రోగం పట్టింది హృదయానికి, పీడిస్తుంది. అది హృదయం పీడిస్తుంది అవయవాలన్నింటినీ పట్టుకొని. మీరు ఆలోచించండి ప్రియులారా, హృదయంలో ఏది నిండిందో అదే అవయవాలు చేస్తాయి. అవయవాలు చేసే క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంటే దేవుడు మనకిచ్చే బహుమానము ఈ అవయవాలతో జరిగించే పనులను బట్టే బహుమానం ఇస్తానంటున్నాడు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఏ క్రియలైతే మనము దేవుని ఎదుట కనబరుస్తామో ఆ క్రియలకు తగిన ఫలము దేవుడు మనకిస్తానంటున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 9:3 అందరికీ ఒకే గతి సంభవించును. భవిష్యత్తు చెప్తున్నాడు, అందరికీ ఒకే గతి ఉంది. ఆ గతి దేనిని బట్టట? సూర్యుని క్రింద జరుగుచున్న వాటిలో ఇది బహు దుఃఖకరం అంటున్నాడు. చూడండి ఎంత పరిశోధన చేశాడండి జ్ఞాని అయిన సొలొమోన్. జ్ఞాని అయిన సొలొమోన్ అని ఊరకనే దేవుడు రాయించలేదు. ఇతడు జ్ఞాని అని ఊరకనే చెప్పలేదు. సూర్యుని కింద జరుగు ప్రతి దానిని పరిశోధన చేశాడట. పరిశోధన చేసిన దానిని వ్రాయడానికి దేవుడు అతనిని పురుకొలిపాడు. తన ఆత్మ ప్రేరణనిచ్చి రాయించాడు. ఏమని రాయించాడంటే అందరికీ ఒకే గతి సంభవింపబోచున్నది. సూర్యుని క్రింద జరుగు పాటలు వాటన్నింటిలో ఇది బహు దుఃఖకరం అంట. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండిపోయిందటంటే ఇక మంచి ఎక్కడ ఉంటుంది? చెడుతనముతో హృదయం నిండిపోతే ఇక ఈ మానవుల వలన మంచి కార్యాలు జరుగుతాయని ఎలా అనుకుంటాం మనం? మంచి చేస్తారు అని ఎలా మనం ఊహించగలం? మనసే బోగలేనప్పుడు మనిషి ఏం చేయగలడు? ఆరోగ్యమే లే మనిషికి లేనప్పుడు ఏ పని చేయగలడు? ఏమి చేయలేడు. హృదయమంతా చెడుతనముతో నిండిపోయింది అంటున్నాడు. చూడండి నిండిపోయింది, నిండిపోయింది అంటున్నాడు దేవుడు. అంత అంత చూశాడా? పెరుగుపోతున్న చెత్తను తీసేసి మనమేమో డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ వెహికల్లో పంపించేస్తుంటాం. శుభ్రంగా స్నానం చేసేస్తాం, సోప్ పెట్టేస్తాం, సెంటు కొట్టేస్తాం,
పై ఆకారాన్ని బాగా శుభ్రంగా కడిగేస్తాం, మంచి బట్టలు వేస్తాం, కానీ లోపల కుళ్ళుంది కదా, మరి దాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తాం? నీ బ్రతుకున్న ఏలుతున్న హృదయం నిండిపోయింది దేంతో? కుళ్ళుతో. అందులో మంచిది ఒక్కటి లేదట, అంత చెడిపోయి చెడుతనము నిండిపోయిందట. నీ చానతనం అంతా నాకు తెలుసు అంటారు, అంటారా? మాటలు మాట్లాడుతూ వాడి చానతనం చాలా నాకు తెలుసు అంట. చానతనం అంటే వాడు చేస్తున్న పనుల యొక్క వివరాలన్నీ నాకు బాగా తెలుసు. సామెతల గ్రంథం 13:12 చూడండి, ఇంత చెడుతనముతో హృదయం నిండిపోతే ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. సామెతల గ్రంథం 13:12 మానవుడి మనసు కోరికల పుట్ట. ఈ కోరికలు హృదయంలో పుడుతుంటాయి. ఇది కావాలంటది, అది కావాలంటది, అది తీరిన తర్వాత ఇంకోటి కావాలంటది, ఇంకోటి కావాలంటది. అబ్బాబాబా, ఎన్ని కోరికలండి, అంతు లేకుండా పుట్టగొడుగులా పుట్టుకొస్తుంటాయి కోరికలు హృదయంలో. ఈ కోరికల గురించి చెబుతూ, కోరిన కోరిక తీరకపోతేనంటండి, సఫలము కాకపోవుట చేత హృదయము నొచ్చుకుంటుందటండి. హృదయం నొచ్చుకుంటుందట, బాధపడుతుంది. అబ్బా, నేను కోరిన కోరిక నెరవేరలేకపోయిందని, కోరిన కోరిక తీరకపోతే బాధపడేది నువ్వా? నువ్వు కాదు, నిన్నేలుతున్నా గుండె పిడికిడంతే ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే, ఎవడి పిడికిడంత వాడికే ఉంటుంది. పిడికిడంత గుండె పిసికితే మూసుకుపోయేది, అది నొచ్చుకుంటుందా? హృదయంలో నొప్పి పుడుతుంది అన్నట్టు, అంటే హార్ట్ అటాక్ అయ్యింది. మీకు అర్థమై ఉంటుంది పాయింట్. హృదయంలో పుట్టిన కోరిక తీరకపోతే అది నొచ్చుకుంటుందట, బ్లాక్ అయిపోతుంది, యాంజియోగ్రామ్ చేసేనైనా అంటది, స్టంట్ బిగించంటది, కోట్ల రూపాయలు తగిలేయమంటది. కోరిన కోరిక తీరకపోతే హృదయం నొచ్చుకుంటుందా? నువ్వు నొచ్చుకున్నావు ఏమంటే, నువ్వు నొచ్చుకున్నావని రాయబడిందా, హృదయం నొచ్చుకుందామని రాయబడిందా? అంటే నిన్నేలుతున్నది అదే కనుక దాని మీదనే పెట్టాడు. ప్రియులారా, బైబిల్ చాలా ఉన్నతమైనటువంటి మహాజ్ఞానం. ఎవరి మనసుకి అర్థం కాకుండా పోయింది ఈ జ్ఞానం. దీనిని దీక్ష పట్టి వ్రాయబడిన లేఖనాలను పదే పదే చదువుతూ పరిశోధన పూర్వకంగా దేవుని మాటలతో పోల్చి అర్థం చేసుకునే గలిగే మనసున్న వారికే దేవుడు అర్థమవుతాడు, బైబిల్ అర్థమవుతుంది. కోరికలు, ఈ కోరికలు తీరకపోతే వీళ్ళు బాధపడతారు. హృదయం చెడుతనముతో నిండిపోయింది, ఆ చెడుతనముతో నిండిపోయిన కోరికలు తీర్చకపోతేనట అది నొచ్చుకుంటుందట. మరి దీనికి ఆపరేషన్ ఎవరు చేయాలి చెప్పండి? దీనికి ఆపరేషన్ ఎవరు చేయాలి? ఈ స్టంట్లతో సరిపడేది వైద్యం సరిపోదు దీనికి, ఈ స్టంట్లు కావు దీనికి. మొత్తం దీన్ని పగలకోసి గుండెకాయను మొత్తం క్లీన్ చెయ్యాలి. ఎంత కదా మరి, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు దాన్ని. హృదయంలో కర్ణికలు, జఠరికలు అనే రెండు గ్రంథులు ఉంటాయి. మళ్ళీ తర్వాత పంపు క్లీన్ చేసేసిన తర్వాత చెడు రక్తాన్ని ధమనుల ద్వారా, మంచి రక్తాన్ని సిరుల ద్వారా శరీరానికి అందింపచేసేటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ బహిర్గతమైన పని సిస్టాన్ని కనుగొన్నారు కానీ శాస్త్రవేత్తలు, ఆరోగ్య శాస్త్రవేత్తలు. దీని వెనకాల ఒక రూపం ఉంది. ఇప్పుడు దానికి ఆపరేషన్ కావాలండి. దీనికి ఏమో ఇలా ఆపరేషన్ చేస్తున్నారు, గుండెలో రక్తం చెడిపోయి గడ్డగట్టుకొని పోతే దీన్ని క్లీన్ చేస్తున్నారు, ఈ వైద్యం చేస్తున్నారు. దీని ఆలోచనలో వైద్యం కావాలి. మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను, ఈ దేహంలో మరో మనిషి ఉన్నాడు, తెలుసా మీకు? మనం ఇప్పుడు నేనున్నాను, నేను అనే మాట ఈ శరీరానికి సంబంధించింది కాదు. నేను అని అంటే ఈ దేహంలో ఉంటూ ఈ దేహాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి నుండి వచ్చినటువంటి భాగాన్ని, అదే ఆత్మ. దేవుడు తన ఆత్మను మనకి పంచిచ్చాడు కదా.
ఈ దేహములో ఉన్నటువంటి, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తికి కూడా ఇవే అవయవాలు ఉన్నాయి. ఈ దేహానికి గుండె ఉన్నట్టు ఈ దేహాన్ని నడుపుతున్న ఆత్మకు కూడా గుండె ఉంది. ఈ దేహానికి మెదడు ఉన్నట్టు ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మకు కూడా మెదడుంది. ఈ దేహానికి అవయవాలు ఉన్నట్టుగా ఆత్మకు కూడా అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. దేవుడికి కళ్ళున్నాయి కనుకనే దేవుడు ఆకాశమందు ఆసీనుడై తన స్థలములో నుండి నరులను దృష్టించుచున్నాడు. అంటే కన్నులు ఉండి చూస్తున్నాడా, కన్నులు లేక చూస్తున్నాడా? ఉన్నాయి. భూమి నా పాదపీఠం అని అన్నాడు. దేవుడు పాదాలు ఉన్నాయి, దేవునికి పాదాలు ఉన్నాయి, ఉన్నాయి. ఆ దేవుడు ఆత్మ అయితే, ఆత్మకు పాదాలు ఉన్నాయైతే, ఆత్మ నుండి పంచుకొని ఆత్మను పంచుకొని పుట్టిన నీకు, నీకు ఇవి లేవనుకుంటున్నావా? ఇవి ఉన్నాయి. దేహం పాడైపోతే దేహంలో ఉన్న అవయవాలకు ఆపరేషన్లు చేసి బాగు చేస్తుంటే ఈ దేహం అంత పనిచేయటానికి శక్తిని బలాన్ని జీవింపచేసే ఆత్మ ఉంది కదా, మరి ఆత్మకు కూడా ఉన్నాయి కదా. అది బాగుంటే ఇది బాగుంటుంది. ఇప్పుడు ఆపరేషన్ దేనికి జరగాలి? కనిపించని రూపానికి జరగాలి. ఆ కనిపించని రూపం యొక్క ఆలోచనలు ఈ హృదయానికి అందాలి. అదే ఆపరేషన్. ఇది దేవుడు చేయాలి, ఇది మనిషి చేసేది కాదు. బహిర్గతంగా ఉన్నటువంటి దేహానికి, ఆత్మ ధరించుకున్న శరీరానికి ఆపరేషన్లు చేస్తున్నారు. మరి ఈ దేహంతో నిండి ఉన్న ఆత్మ, మరి ఆత్మకు ట్రీట్మెంట్ అవి చేయాలి. దేవుడే చేయాలి. అందుకని హృదయంలో దుష్టత్వం నిండిపోయింది. ఈ దుష్టత్వం అంతా క్లీన్ చేసేది, ఎంత క్లీన్ చేసినా ఇది నిండిపోయింది కదా, ఇది పనికి మాలిన చెత్త అయిపోయింది. చిరిగిపోయిన గుడ్డలు నీవు ఎంతసేపు అండు, ఎంత కుట్టినా మళ్ళీ ఇంకో దగ్గర చిరిగిపోతూనే ఉంటుంది. ఏమండి, లేమికి చాలామంది ఉన్న బట్టలు, చిరిగిపోయిన బట్టలు మళ్ళీ కుట్టేసుకొని తొడుక్కుంటుంటారు. చాలా బీదవాళ్ళు, కటిక బీదవాళ్ళు కూడా ఉన్నారండి. కటిక బీదవాళ్ళు కూడా మన దేశంలో లేకపోలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సంవత్సరానికి ఒక పండగ, పెద్ద పండగ ఏది వస్తుందో ఆ పండుగకు మాత్రమే ఒక జత గుర్తించుకుంటారు. మరలా ఆ పండుగ వచ్చేంత వరకు అదే డ్రెస్తో ఉంటారండి. అదే ఉతుక్కోవటం, అదే తొడుక్కోవటం, చిరిగిపోతే మళ్ళీ కుట్టుకోవటం, ఈ చిరిగిపోయిన దగ్గర మళ్ళీ పక్కన మళ్ళీ చిరిగిపోతుంటుంది. ఇలాగే చిరిగిపోయిన గుడ్డలను చింపుకొని ఉంటే ఆఖరికి మొత్తం చిరిగిపోయింది. ఎంత కుట్టినా అదిగా ఉండదు. హృదయం కూడా అలాగే అయిపోయింది. మొత్తం అసలు ట్రీట్మెంట్ చేయడానికి కూడా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి కూడా వీలు లేనంతగా మారిపోయింది. ఎందుకంటే హృదయం అంతా డస్ట్బిన్తో కుళ్ళిపోయిందంటే దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని తీసి పారేస్తేనే తప్ప ఇది బాగుపడదు అని ఆలోచనకి వెళ్ళిపోయాడు. అయినా ఏమైనా బాగు చేయగలను అని అనుకుంటున్నాడు అని అంటే అది దేవుడే అనుకోవాలి. దీనిని బాగు చేయాలన్నా, దీన్ని పాడు చేయాలనుకున్నా, ఏమండి, కుమ్మరివాడు చేతిలో ఉన్న మట్టి అతనికి ఇష్టం లేకపోతే ఇసిరి పారేస్తాడు. చెయ్యాలని మనసు ఉంటే దాన్ని శుభ్రమైన పాత్రగా, ఏదో ఒక పాత్రగా చేసుకుంటాడు. ఈ అది ఒక పక్క చేస్తుంటే ఇంకొక పక్క జారిపోతుంది అనుకోండి, మట్టి పాత్ర చేయటానికి అనుకూలంగా ఈ మట్టి అతని చేతిలో మలగకపోతే, నలిగిపోకపోతే, మలిచేటందుకు ఈ మట్టి అతనికి అందుబాటులో మరి అనుకూలమైన పాత్రగా మలచడానికి ఇది ఉపయోగపడకపోతే మట్టిని తీసి పారేస్తాడు. లేదా మళ్ళా దాన్ని ఈ రీయూటిలైజ్ చేసుకోవడానికి పిసుకటం అన్నా పిసుకుతుంటాడు. అదే చెయ్యాలనుకున్నాడు కూడా దేవుడు. యోబు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం. ఆయన గాయపరిచి గాయమును కడతాడట. చూసారండి, దేవుడు కూడా గాయపరుస్తాడు, గాయాన్ని కట్టడానికే గాయపరుస్తాను అంటున్నాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థ, ఆ గాయాన్ని ఆయన చేతులే స్వస్థపరచును, బాగు చేస్తాడట.
కుమ్మరివాడు పాత్రను చేయటానికి చేతికి తెచ్చుకున్న దాన్ని చెయ్యాలనుకుంటే చేస్తాడు, పోడు చేయాలనుకుంటే పోడు చేస్తాడు, లేదా పిసికేసి మరలా దాన్ని ఆయన చేతులతోటే మంచి పాత్రగా చేయగలడు. గాయము చేయువాడు ఆయనే. ఇంతకీ ఈ గాయం ఎక్కడ? హృదయానికే. ఈ గాయం హృదయానికే. గాయపరచువాడు ఆయనే, గాయమును స్వస్థపరచువాడు ఆయనే. ఆయన చేతిలో అంత మహత్వం ఉంది, ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. ఆయన మన తండ్రి, మన జీవితాలను బాగు చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడై నిత్యము మనను దృష్టిస్తూ మన జీవితాలను చదువుతూ హృదయం అంతా ఆయన ముందు పెట్టుకొని ఇంత చెత్త పేరుకుపోయింది, దీన్ని ఏం చేయాలని అని ఆయన ఆలోచిస్తుంటాడు. ఎవరి జీవితాలు బాగున్నాయి? సూర్యునికి అంత జరుగుచున్న ప్రతి దానిని చూసి అందరికి ఒకే గతి సంభవించబోతుంది అని అన్నాడు. అది బహు హృదయ విదారకమైనది అనట. ఎందుకంటే చెడుతనముతో నిండిపోయింది. కీర్తనల గ్రంథం 147:3 చూడండి. కీర్తనల గ్రంథం 147:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడట. ఆయన వారి గాయాలను కడతాడట. అంటే ట్రీట్మెంట్ చేయటానికి ఆయన పూనుకుంటున్నాడు. ఆయన చేతులతో నిర్మితమైనటువంటి ఏ హృదయం? దీనిని బాగు చేయాలి, బాగు చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయాలనుకుంటున్నాడు. చూసారు గుండె ఎంత ఉంటుందండి గుండె? ఈ గుండెను బాగు చేయటానికి ముందుకొచ్చింది కన్న తండ్రి. ఎందుకంటే దానిని సృష్టించింది ఆయనే, మన దేహంలో పెట్టింది ఆయనే. తన చిత్తం యావత్తును నిర్వర్తించడానికి అవయవాళ్ళతో ఆయన చిత్తాన్ని నెరవేర్చే పనిని హృదయానికి అప్పచెప్పాడు. కనుక అది పాడైపోతే దానిని రిపేర్ చేయాలి, దానిని బాగు చేయాలి, దాన్ని శుభ్రపరచాలి, తనకు అనుకూలమైన పాత్రగా మలుచుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నట్టుగా ఈ మాటల్లో మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన జాలిగల మనసు, ఆయనకు హృదయం ఉంది, ఆయనకు హృదయం ఉంది కనుక మనకు హృదయం ఇచ్చాడు. ఆయనకు చేతులు ఉన్నాయి కనుక మనకు చేతులు ఇచ్చాడు. ఆయనకు మనసు ఉంది కనుక మనకు మంచి మనసు ఇచ్చాడు. జాలిపడే మనసు, బాధపడే మనసు, కోపపడే మనసు, అన్ని రకాల మనసులు ఆయనకు ఉన్నాయి కనుక ఈరోజు అవన్నీ మనకిచ్చాడు కనుక మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. యిర్మీయా గ్రంథం 4:18-19 చూడండి. యిర్మీయా గ్రంథం 4:18-19 నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణం అంటున్నాడు. నీ చెడుతనం, ఈ చెడు ఎక్కడ నిండిపోయింది? హృదయంలో నిండిపోయింది. హృదయంలో నిండిపోయిన ఈ చెడుతనం అంతా అవయవాళ్ళతో ప్రవర్తన పూర్వకంగా ప్రాక్టికల్గా కార్యాలు జరిగించింది. అందుకని అంటున్నాడు నీ ప్రవర్తనంతయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. ఈ ఉపద్రవాలు, ఈ కరువులు, ఈ బాధలు ఇవన్నీ నీ మీదికి ఎందుకు వచ్చాయి? నీ ప్రవర్తనను బట్టి. నీ ప్రవర్తన దేనిని బట్టి? హృదయంలో నిండినటువంటి చెడుతనమును బట్టి. ఇవన్నీ ఈరోజు మన మీదికి వస్తున్నటువంటి విపత్తులు దేనిని బట్టి అంటే హృదయంలో నిండిన చెడుతనాన్ని బట్టే. 19:19 నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండెలో ఉన్నటువంటి నరాలు నా గుండె కొట్టుకొనుచున్నది. అంటే నరాలు టకాటకాడు అప్పుడప్పుడు నరాలు ఎగిరి పడుతుంటాయా? ఏమన్నా నరం కొట్టుకుంటుందండి అని అంటుంటారు. బల్లి గోడ మీద తోకను కొట్టుకుంటున్నట్టు శరీరంలో ఉన్న నరాలు కూడా వీణకు ఉన్నటువంటి తీగలు ఎలాగ మీటుతామో అవి కూడా అప్పుడప్పుడు కొడుతుంటాయి.
నరాలు బాగా లాగినట్లు, పిక్క నరాలు అరికాలు మొదలుకొని పిక్క వరకు ఎలాగుంటుందంటే బిర్రగా లాగుతున్నట్టుగా ఉంటాయి చూడండి. లాగుతాయా? లాగుతాయి. ఎందుకు? ఈ నరాలలో ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది? చెడుతనమును బట్టి. చెడుతనమును బట్టి అంటున్నారు చూడండి. తాళలేను నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది, యుద్ధఘోష నీకు వినబడుచున్నది, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుతుంది. దోపుడు దొంగలు అయిపోయారు, మరి అంత దోచుకునే వారు అయిపోయారు. దోచుకోవాలని మనసు ఎలా వచ్చింది? వాడు హృదయంలో పుట్టింది. నా గుడారములను హఠాత్తుగాను చూసాడంటే ఎలాగైపోతుంది చూడండి. 19 వచనం మళ్ళీ చదువు. నా కడుపు అంటారు బాబు, ఈ కడుపు చేత పట్టుకునే కదా, పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చినా రో ఓ పాట పాడాడు గద్దర్ కొడుకో కొమరన్న ఓ పాట పాడారు. వాళ్ళు అనుభవించారు. నా కడుపు బాబు, ఈ కడుపు ఏమైపోయింది, నా దేవా అని భక్తులు అరిస్తే భక్తిహీనులు నా కడుపు ఏమండి, కడుపే దేవుడు, దానిని నింపటమే మీరు ధ్యేయం. ఎంత నింపినా అది ఊరుకోదు, అరగంటలో అరిగించేస్తుంది, మళ్ళీ తే అంటది. అరగంటే చాలు, ఎందుకంటే అది కడుపే కైలాసం అన్నది. అందుకనే ఎంత పోసినా అయిపోయినట్టే. బండిలో పెట్రోల్ పోసేసి ఓ అరగంట తిరిగేస్తే మళ్ళీ ఉంటుంది, అది ఉండదు, కరిగిపోయినట్టు మంట. లోపల కూడా మంట ఉంది, కడుపు మంట అంటున్నావు చూడండి. అప్పుడప్పుడు నాకు కడుపు మంట, నీ కడుపు మంట ఒకటైతే వేసిన దానిని మండించి అరిగించి శక్తిగా మార్చే ఒక మంట ఉంది కడుపులో కూడా. టెంపరేచర్ ఎందుకు లోపల టెంపరేచర్ ఉండాలి? శరీరంలో ఎందుకు టెంపరేచర్ ఉండాలి? అవయవాలు వేడికి ఉండాలి. తిన్న ఆహారము కరిగిపోవాలంటే మరగబెట్టాలి. నువ్వు తినే గింజలు ఆహారం అంతా పాత్రలో పోసి మంట కింద ఎందుకు పెడుతున్నావు? ఉడకటానికి. నువ్వు తిన్నదంతా మనం ఉడకబెట్టద్ద లోపల, అక్కడ కూడా ఉడకబెట్టేది ఉంది, తినేస్తుంది. అందుకని నా కడుపు అంటున్నాడు చూడండి. నా అంతరంగములో నాకెంతో వేదన అంటే అంతరంగములో ఉన్న అవయవాలు, అంతరంగ అవయవాలు, అంతరింద్రియాలు, వాటిని పరిశోధించి దేవుడు ఉన్నాడు. నా గుండె కొట్టుకొని నరాలు కొట్టుకుంటున్నాయి, గుండె కొట్టుకుంటుంది, కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకుంటున్నాయని అర్థం. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? తట్టుకోలేకపోతేనే కదా. తట్టుకోలేకపోతున్నానండి అని అంటుంటారు, అందుకని మాత్ర వేస్తూనే ఉంటారు, గ్లాసు నీళ్ళు మింగేస్తూనే ఉంటారు, ఉప్పు కారం అన్ని తగ్గించేస్తారు. అవి లేకపోతే అసలు అన్నం తిన్నట్టే ఉండదు, కానీ మింగేస్తుంటారు. తప్పదు, ఉప్పు కారాలు గట్టిగా తినేస్తే మరి ఏమైపోద్ది, రుచిగానే ఉంటుంది కానీ జీవితం చేదైపోతుంది. మరి ఆలోచించండి ప్రియులారా. యెషయాగ్రంథం 16:11 చూడండి. యెషయాగ్రంథం 16:11 మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, పక్క శత్రు దేశాల్లో దండెత్తు వస్తేనట ఏం జరగబోతుందో చెబుతున్నారు ఇక్కడ. మోయాబు నిమిత్తము ఇప్పుడు పాకిస్తాన్ వాడు యుద్ధం ప్రకటించాడు అనుకోండి, మనకి ఎలా ఉంటది? చైనా వాడు నేనేస్తాను బాంబేస్తాను అంటే నాడు ఎగిరెగిరి పడుతుంటే ఎలాగుంటుంది? అది ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. అక్కడ మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకుంటుందంట. నార్మల్గా గుండె కొట్టుకునే టైం టేబుల్ ఎలాగుంది? ఒక నిమిషానికి 70 లేదా 84 సార్లు కొట్టుకోవాలి. ఆరోగ్యవంతుని గుండె కొట్టుకునే గుండె చప్పుడు ఇది. లబ్ డబ్ అని ఒక్క నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలంటే 70 నుంచి 84 సార్లు సుమారు.
డెబ్బై నుంచి డెబ్బై కొట్టుకుందంటే నీ ఆరోగ్యం బాగుంది, 75 కొట్టుకుందంటే ఇంకా బాగుంది, 80 కొట్టుకుందంటే బాగుంది, 84 కొట్టుకుందంటే బాగుంది, 84 దాటి 90కి వెళ్ళిపోయిందంటే డేంజర్లో ఉందని అర్థం. ఎంత కదా మరి ఒక్కొక్కడికి. ఇప్పుడు మోయాబు నిమిత్తము ఇలా గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటారు, నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుండొచ్చు. ఇప్పుడు ఇది అలా కొట్టుకున్నప్పుడు ఈ డైలాగ్ వాడతాం, మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొని చున్నది. ఇంకొక దేశం ఉంది పక్క దేశం, కెహరీషు నిమిత్తము ఆంత్రములు. ఆంత్రములు అంటే అర్థం ఏంటి? పేగులు. బోటి అంటాం చూడండి, ఆదివారం నాడు వెళ్ళిపోయి బోటీలు తీసుకొస్తామా? బోటి అని అంటే పేగులు లోపల అన్ని సామాన్లు, అన్ని జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సామాన్లు అన్నీ ఇవి ఆంత్రములు అంటాం. ఈ యంత్రాలు ఎలాగో ఎలాగ వర్క్ చేస్తున్నాయట? సితార వలె వాగుతున్నాయి. అప్పుడప్పుడు కలపలు కుర్ర అంటుంటాయి. ఆహా, ఇది ఏంటి అనుకున్నారు? ఇది సితార సౌండ్లు. పేగులు ఏటాడు పేగులు మొత్తుకుంటుంటాయని అంటుంటారు. నేను సాధారణంగా ఈ మాటలు వినే ఉంటారు, ఇవే ఈ మాటలు. ఇక్కడ ఆ మాటలు ఇవేనండి. లోపలున్న ఆంత్రములట సితార వలె వాగుతున్నాయట అంటుంటాయి అప్పుడప్పుడు. మరి ఆకలేసి కూడా పేగులు అరుస్తుంటాయి, గట్టిగా తిని కూడా మెసలకుండా ఉంటే కూడా అరుస్తుంటాయి. అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి బయటికి సౌండ్లు. ఏమండి మామూలు కాదు, ఇవన్నీ ఆంత్రాలు. లోపల ఉన్నటువంటి ఆంత్రాలు సితార వలె వాగుతుంటాయట. ఈ అంటే ఇది కనిపించిన జబ్బులండి ఇవి. ఎంత మంచి విషయాలు బైబిల్ చెప్పిందండి, వాటే వండర్ఫుల్ బైబిల్ అండి. అది మనం నమ్ముకున్నాం, ఈ వాక్యాన్ని ప్రతిదినం మనం చదువుకుంటున్నాం. ఏ చర్చిలో మాట్లాడుకుంటున్నారండి, ఏ బోధకుడు చెబుతున్నాడండి ఇలాంటి జ్ఞానం, ఇలాంటి భయంతో కూడినటువంటి మాటలు ఏ క్రైస్తవుడు చెప్పుకుంటున్నాడు? మనమేనండి. బుజ్జగించే మాటలు ఉండవు, బ్రతిమిలాడే మాటలు ఉండవు. గద్దిస్తాము, బుద్ధి చెబుతాము, ప్రేమిస్తాము, మంచివాడిగా ఉంటే నీకు ప్రాణం పెడతాము. అదండి నేర్చుకోవాలి, నేర్పించాలి క్రైస్తవ్యానికి. యెషయా గ్రంథం 1:5 చూడండి. హృదయము అన్నింటికంటే ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి కలిగింది అన్న మాటలకు ఎంత ప్రభావం అవుతుందో, శరీరం ఎంత కాక వికలమై పాడైపోతుందో అన్నదానికి ఇవన్నీ మీకు రెఫరెన్స్లు. ఇవన్నీ చూసారండి, జనాలు ఎలాగున్నారట? నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడతారు? దేవుడి చేత కొట్టించుకుంటున్నారు కదా, ప్రపంచం అంతా దంచి పెట్టుకుంటున్నారు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంటే రోగం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి. నడినెత్తిన నుంచి అరికాలు వాళ్ళకి వెళ్ళిపోయింది. అరికాలు మంటలు అంటారు, ఆహా అక్కడికి వెళ్ళిపోయిందా? మరి నన్నెత్తి మంట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మంటలు మయమైపోతుంది దేహం అని అంటే ఎందుకు? దేవుడు కొట్టుతున్నాడు, దంచుతున్నాడు, మీటుతున్నాడు, శరీరంలో ఉన్న అవయవాలను పిండేస్తున్నాడు, గాయపరుస్తున్నాడు. నువ్వు ఆయన తట్టు తిరిగితే గాయాన్ని మాన్పి నిన్ను మంచివానిగా చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైపోయిందండి, పనిచేయని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆయుష్యము పెద్దగా ఉంది, గుండెమో పాడైపోయింది. ఏం చేయమంటారు దేవుణ్ణి? ఆయుష్యము ఇచ్చిన ఆయుష్యం ఇంకా ఉంది కానీ గుండె బలహీనమైపోయింది, జస్ట్ రిపేర్ చేస్తే గాడిలో పడతట్టుంది. అందుకని దేవుడు ఇంకెంతకాలం, ఇంకెన్నాళ్ళు నా చేత కొట్టబడతారు? నా చేత ఎంతకాలం మీరు బాధపడతారు, బాగుపడరా? ప్రతి వాడి నడినెత్తిన ఏముందట? వ్యాధి కలిగి ఉన్నాడు. నడినెత్తి అంటే మెదడు. నడినెత్తులు ఏముందండి? నెత్తిలు ఏముంది? ఈ నెత్తి బాగలేదు అని అంటే ఎటుకలు బాగలేవని కాదు, మెదడు పనిచేయటం లేదు. మెదడు ఎందుకు పనిచేయట్లేదు? మెదడుకు పనిచేసే ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. అది కేంద్రస్థానం, అదే పిత తండ్రిలాగా ఉంది అది.
హృదయం దేహాన్ని అంతటిని ఏలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని వలన సృష్టింపబడి దేవునికి ఆలయంగా మారవలసినటువంటి ఈ హృదయం పాడైపోయింది. అందుకని ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఇలాగా కొట్టబడతారు? మీ నడినెత్తిన వ్యాధి కలిగి ఉంది, తకులైపోయారు, లోపల అది పాడైపోయింది. ఏమండి అందరికీ బట్టతలు ఎందుకు వచ్చింది? ప్రతి వాడికి నడినెత్తిన వ్యాధి ఉంది, సెంటర్లో పోతుంది కొంతమందికి. ఏమండి సెంటర్లో పోతుంది, ఆ తర్వాత పెద్దదైపోయి ఇలాగ వచ్చేస్తుంది, ఇలాగ రౌండ్గా ఆ చెవుల పక్కన నుంచి బెల్ట్ పెట్టినట్టే ఉంటుంది. దానికి మళ్ళీ రంగులు అంగులు ఆర్భాటాలు, ఇంకొకరు ఈ ఈ పక్క నుంచి తీసేసి ఆ పక్క ఈ పక్కన ఉంటాయి కదా, ఇవి బాగా పెంచేసి అవతల పక్క తోసేస్తారు. అవతల పక్క గాలి గట్టి కొట్టింది అనుకోండి, మొత్తం గుడిసి ఇవతల పక్కకు వచ్చేస్తుంది, టాప్ లేచిపోతుంది. ఏమండి ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి కలదు. ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి వాణి గుండె బలహీనమయ్యింది కనుక దేహం అంతా బలహీనమైపోయింది, దేవునికి పనికి రాకుండా పాడైపోయింది. ఎంత దారుణం! మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమనుకున్నాడు? ఒక మంచి మాట, యోబు గ్రంథం 41, యోబు గ్రంథం 41:24 వచ్చిన, యోబు గ్రంథం 41:24, దాని గుండె రాతి వలె గట్టిగా ఉందట. అంటే కొయ్యటానికి కూడా పనిచేయట్లేదు, బాగు చేయటానికి కూడా అవకాశం లేకుండా ఉందట. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, తిరుగటి రాయి కింద ఉన్న దిమ్మె ఎలా ఉంటుందండి? ఇసురాయి ఉంటుంది చూడండి, ఇసురాయినే ఇసురాయి దిమ్మంట, ఇసురాయి కింద ఉన్న దిమ్మె కదులుతుందా? అది కదిలితే ఇంక నువ్వేం చెప్తావు, ఈ రెండు కదులుతాయి, అందులో ధాన్యం ఇసరటం ఏమి ఉండదు. కిందనున్నటువంటి దిమ్మె గట్టిగా బలంగా ఉన్నప్పుడే ఆ దిమ్మె మీద ఇసురాయి అంటే ఇసిరేటువంటి రాయి పడతాం, ఆ ఇసిరే రాయికి కన్నం వేసేసి ఆ కన్నంలో నుండి ధాన్యాన్ని పోసి అప్పుడు ఒక చిన్న కర్ర సహాయంతో తిప్పుతుంటాం. దేంతో పోల్చాడు? ఈ కదలకుండగా ఉన్న దిమ్మతో హృదయాన్ని పోల్చాడు. అది రాతి వల్ల గట్టిగా ఉందట. అంత మాత్రమే కాదు, తిరుగటి రాయి కింద ఉన్న దిమ్మ వలె కఠినంగా ఉందట. ఏం చేయాలి? ఇసిరి పారేయాలా లేకపోతే ఏం చేయాలి? అందుకని దేవుడు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు చూద్దాం, ఏహెస్కేల్ గ్రంథం 36:26 చూడండి. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది త్వరగా. 36:26 ఏహెస్కేల్ గ్రంథం 26, నూతన హృదయమును మరి బండ దిమ్మ ఇలాంటి హృదయానికి రిపేర్ చేయడానికి కూడా ఆ అవకాశం లేనటువంటి బండ రాతి అని అన్నా చూడండి, ఏమండి రాయిగా గట్టిగా ఉందంట ఆ గుండె. దీని విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు. ఏమని అంటున్నాడు? నీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావం అంట ఇచ్చే గుండెకు స్వభావం కూడా. ఇది దేవుడిచ్చే గుండె, దేవుడిచ్చే స్వభావం. నూతన స్వభావము నూతన గుండెను మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. ఇంకెంతకాలం నా చేత కొట్టబడతారు? ప్రతి వాణి గుండె బలహీనమైపోయింది, రాయి వల్ల గట్టిగా అయిపోయింది, తిరగటి రాయి కింద ఉన్న దిమ్మలాగా ఉంది. దీన్ని నేను తీసేసి నూతన గుండె ఇస్తాను, మాంసపు గుండెనిస్తాను, రాతి గుండెను తీసి మాంసపు గుండెనిస్తాను. ఈ మాంసపు గుండె ఇది నూతనమైనది, దానికి నూతన స్వభావాన్ని కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. తీసుకున్న మనసు మీకుందా? మీలో ఉన్న రాతి గుండెను తీసించేసుకొని మంచి గుండెను పెట్టుకుంటారా? ఎంతమంది మీకు మంచి మనసు కలిగిన గుండె కావాలి, చేతులు ఎత్తండి.
అంటే మీకు ఇప్పటి వరకు రాయి గుండు ఉంది, అందుకనే మీరు రాతి మనుషులు అయిపోయారు, అందుకని లోకం రాతియుగం అని అన్నారు. అంటే ఏమంట రాతియుగం అని అనేసారు. ప్రతి వాని గుండె రాయిగా మారిపోయింది, ప్రతి వాని గుండె చెడుతనముతో నిండిపోయింది, మంచన్నది కరువైపోయింది. ఎంతకాలం నా చేత కొట్టబడతారు, జాలి కలిగిన మనసుతో దేవుడు ఈ భయంకరంగా రాతి వల్ల మారిపోయిన ఈ గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, దానికి మంచి నూతన స్వభావాన్ని ఇస్తాను, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని దేవుడు క్రీస్తును పంపి అడిగాడండి. క్రీస్తును పంపి అడిగాడు, అడిగాడు. యేసుక్రీస్తు వచ్చి అడిగాడు, ఏమని అడిగాడు? మత్తయి సువార్త 5:8 చెప్పాడండి. మొట్టమొదటిసారిగా యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆత్మ ఆత్మ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ, ఆత్మకున్న అవయవాలు బాగుంటే దేహం అంతా బాగుపడుతుంది. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. నీకు మాంసపు గుండె దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ మాంసపు గుండెతో మంచి మనసుతో దేవుణ్ణి నువ్వు చూడాలనుకోవాలి. గుండె మార్చుకోవాలి, గుండె మార్పిడి జరగాలండి. సమాజానికి గుండె మార్పిడి జరగాలి. ఓపెన్ హార్ట్ సర్జరీతో పని లేదు ఇప్పుడుగా. కొంతమందికి అయితే సరిపోద్ది, స్టంట్ వేసినా సరిపోతుంది. కొంతమంది ఎగిరెగిరి పడతారు కానీ కరెక్ట్గా ఒక మాట చెప్పగానే సెట్ అయిపోతారు. అంటే స్టంట్ వేయాలి, అంటే స్టంట్ వేస్తే సరిపోతాడు అంతే కదా. గుండెకి స్టంట్ వేస్తుంటారు కదండి, నరాలకి యాంజియోగ్రామ్ ద్వారా స్టంట్ వేస్తారు. అంటే ఇది చిన్నదే, ఈ చిన్న బ్లాక్ను కట్ చేసిస్తే సరిపోద్ది, ఆ ఫ్లో వెళ్ళిపోతుంది, సెట్ అయిపోతారు. కొంతమందికి లోపల ఉన్న నరాలు మాత్రమే కాదు, గుండెలో ఉన్నటువంటి గదులు కూడా డస్ట్తో ఉంటుంది, దాన్ని కొంచెం క్లీన్ చేసేస్తే ఆర్పికి కొట్టేస్తే సరిపోద్ది, తెల్లగా అయిపోయింది. అదే వాక్యం అండి, ఆర్పిక అనుకున్నారు. శుద్ధమైనది పవిత్రమైనది వాక్యం, అందులో వేస్తే సరిపోతుంది. వాక్యం వేసినా సరిపోవట్లేదు అని అంటే వీరికి మొత్తం గుండె మార్పిడే చెయ్యాలి, అదే అనుకుంటున్నాడు. సమాజం పాడైపోయింది కదా, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఈ గుండె మార్పిడి చేయడానికి. నా కుమారుని భూమి మీదకి పంపించి నా కుమారుని ద్వారా చెప్పే మాటలను విని గుండె మార్పిడి చేయించుకుంటే బతికే అవకాశాన్ని క్రీస్తు ద్వారా ప్రపంచానికి అనుగ్రహించాడు. ఆఫర్, ఈ ఆఫర్ని క్రీస్తును నమ్మిన వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. నమ్మని ఇంకా అనేక మంది ఈ ఆపర్చునిటీస్ని ఏమండి కాళ్ళ దాచుకొని పాతాళానికి జారిపోతున్నారు. నమ్మిన వారిని కూడా దేవుడు ఏమండి సత్య సర్వసత్యంలోనికి నడిపించాలని తన యుద్ధం ఉన్న రెండవ కుమారు పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకు అనుగ్రహించాడు. ఆయనను మన హృదయంలోనే ఉండాలని చెప్పాడు. అందుకని బాప్తిజం పొందినప్పుడు దేవుడు మనకిచ్చిన వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ వరం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడంటే యేసుప్రభు వారు చెప్పారు, మీలోను మీతోను, మీలో ఉండి మీతో ఉండి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన ఉండాలి. హృదయ మార్పిడి జరిగిన గుండెలోనే ఆయన ఉంటాడు తప్ప కల్మషమైన గుండెలతో ఆయన ఉండలేడు. మీరు ఆలోచించండి. ఏమండి 11వ అధ్యాయం ఏస్కేల్ గ్రంథం 11:19-20 చూడండి. ఏస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలిగ చేతును వారి యొక్క నూతన వారి యందు నూతన ఆత్మను
పుట్టింతును అదే వరం అండి, పరిశుద్ధాత్మ దేవుని వరం. చూశారంటే రాతి గుండెని తీసివేసి ఎవరికి తీసివేస్తున్నాను, ఎవరైతే నా వాక్యములు విని దాని ప్రకారంగా ప్రవర్తించు వారు ఎవరైతే ఉంటారో, అంటే నా కట్టడలను నా విధులను అనుసరించి ప్రవర్తించే వారికే ఈ నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన స్వభావము అనుగ్రహించి బ్రతికించుకుంటాడట. అంత మంచి తండ్రి అండి మనకున్నాడు. ఏమండి 20వ వచనం, అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడను. దేవుడు అంటే తండ్రి. అంత మంచిది అంటే హృదయం శుద్ధి లేకపోతే దేవుడికి పిల్లలు కారు. కల్మిషమైన, కల్మషమైన, అపవిత్రమైనటువంటి హృదయాలు కలిగిన వారు దేవుడికి పిల్లలు కారు. హృదయ శుద్ధి కలిగిన వారే దేవునికి పిల్లలు అవుతారు. హృదయం ఎలా శుద్ధి అవుతుందంటే దేవుడు చెప్పిన మాటలను బట్టి హృదయం శుద్ధి అవుతుంది. ఆయన వాక్యాలను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, భద్రపరచబడినటువంటి వాక్యాన్ని బట్టి అవయవాలన్నీ ప్రవర్తించినప్పుడు దేవుడు అప్పుడు మనల్ని తన పిల్లలుగా పిలుస్తాడట. నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు పిల్లలు. పిల్లలై ఉంటారు. ఎంత మంచి మాట అండి. ఏమండి సామెతల గ్రంథం 4:4 వచనం చూడండి. సామెతలు 4:4 ముగించుకుందాం. 4:4 సామెతల గ్రంథం 4:4 ఆయన నాకు బోధించుచు ఇట్లనేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనని అంటున్నాడు. అయస్కాంతం లేక అయిపోవాలండి. ఇప్పుడు లోకంలో ఉన్న వాటికి ఆకర్షిత అయ్యింది, ఆకర్షణగా మారిపోయింది హృదయం. లోకంలో ఉన్నవన్నీ కావాలి కావాలి కావాలని కోరికలతో నిండిపోయింది. ఆ కోరికలు తీరకపోతే నొచ్చుకుంది, హార్ట్ అటాక్ తెచ్చింది, గుండెపాడైపోయింది, నరకానికి జారేసింది. మరలా మీరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పట్టుదలతో నా మాటలను మీ హృదయం పట్టుకొనని అంటున్నాడు. నా ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల బ్రతుకుదు కుమారుడా అంటున్నాడు. కుమారునిగా చేసుకున్నాడు, నూతన హృదయం ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కలిగి ఉన్న పిల్లలతో దేవుడు అంటున్నాడు, ప్రతిదినము నా మాటలతో మీ హృదయాన్ని నింపుకోండి, పట్టుదలతో మీ హృదయాన్ని నా మాటలను పట్టుకొని నిమ్మండి అంటున్నాడు. హృదయం మాటలతో, దేవుని మాటలతో నిండిపోతే మంచితనంతో నిండిపోతుందండి. ఎందుకంటే ఆయన మాట పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీతి కలిగింది, యథార్థమైనది, జీవము కలిగింది, జీవ జలములు కలిగింది, చావు లేనిది, మరణం పుట్టుక లేనిది, అంత ఉన్నతమైనటువంటి, అంతము లేని ఉన్నతమైన దేవుని మాటలను మనం అంత పట్టుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఆ మాటలతో హృదయాన్ని నింపుకుంటే దేహమంతా మంచి పనులకు వెళ్ళిపోతుందండి. త్యాగాలు ఏమంటే ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, దయాలుత్వము, ఆశానిగ్రహము, మంచితనము, ఎన్ని ఎన్ని ఫలాలండి. ఎంత ఓలివ చెట్టు ఏమంటే మనం ఎంత ఫలించే చెట్టుగా, ద్రాక్షవల్లిగా ఉంటాం, గుత్తులు గుత్తులుగా కాసేసిపోతుంటాయి ఫలాలు. ఆ తండ్రి అనుభవించటానికి నీ దగ్గరికే వస్తాడు. నువ్వు ఫలించేదానిగా ఉంటే, ఫలించేవాడిగా ఉంటే, ఆయన మాటలను హృదయంలో ఫలించుకుంటే, పట్టుకుంటే నీ జీవితం పండిపోతుంది, పంటగా మారిపోతుంది. ఆ పంటను భుజించాలని కన్న తండ్రి ఆశ. ఆశ ఏమండి మత్తయి సువార్త 5:48 చూడండి. మత్తయి సువార్త 5:48 యేసుప్రభు చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును
పరిపూర్ణులుగా ఉండెదరు అంటున్నాడు చూడండి. ఎలాగుంటారు, ఉండబోతారు? ఇచ్చిన వాక్యాన్ని హృదయం గట్టిగా పట్టుకుంటే హృదయం దేవుని మాటలతో నిండిపోయి ఆ మాటల ప్రకారంగా మనం ప్రవర్తిస్తే పరిపూర్ణులుగా ఉంటాము. ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో వారే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరో దేవుని వారే చూస్తారు. ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఎంత మంచి మాటలు చెప్పాడు. యోబు గ్రంథం 34:21 యోబు గ్రంథం 34:27 వరకు మంచి మాటలు ఉన్నాయండి. ఇందులో ఆయన వారి నడకలన్నీ అంటే హృదయం ఏది నిండిందో అదే అవయవాలన్నీ నడుచుకుంటాయట. చూసారండి, ఆహా ఇక్కడ నిండిందంటే ఇదిగో ఇది ఇది కాలు ఎలాగ పరిగెడుతుంది, ఇదిగో చేతులు ఎలాగ పనులు చేస్తాయి, ఇదిగో కన్నులు ఎలాగ పని చేస్తాయి, ఇదిగో మెదడు ఇలాగ వాళ్ళకి చేయాలంటే సిగ్నల్ పంపింది. హృదయాన్ని చూస్తే అవయవాల ప్రవర్తన తెలిసిపోతుందట. చూసారండి, అంత సీక్రెట్ ఓపెన్ చేశాడండి. హృదయ రహస్యాలు, హృదయ మార్పిడి చూడండి. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను గాఢాంధకారమైనను లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట అస్సలు లేదట. ఎంక్వైరీ లేకుండా నాశనానికి పంపిస్తాడట. చూసారండి, హృదయాన్ని చూస్తే చాలు వీడు ఎంత భయంకరమైన కార్యక్రమాలకు పూనుకుంటాడో. ఇంకేంటండి విచారణ ఏంటండి? ఒరే నువ్వు ఏం చేసావురా, ఇది చేసావా, అది చేశావా, ఇంకేం అడగడగాను, అడగవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఈ వాక్యం చెప్తా లేదండి మనకి. విచారణ లేకుండగానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించేస్తాడట. అది ప్రభుత్వాలను పడదోయటం, అధికారులను తూచివేయటం, నిర్దాక్షిణ్యంగా ఇతరులను నియమించటం. ఎందుకు వారు హృదయాన్ని చూస్తున్నాడు. ఈ ప్రభుత్వం బాగులేదు, నిలబెట్టింది ఆయన్నే అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఎన్ని మాటలు చెప్తారండి ఎన్నికల ముందు? ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఓ దేశం అంతా అన్నిటికంటే ముందుగా ఉంటుంది మనది అనండి. ఎక్కడుంది ముందు? వెనకకు తోసేసారు. ఇంకా ముందుకు పదండి ముందుకండి. ఎవడు పోతాడు ముందుకి? మోసపూరితమైన మాటలు. అందుకని విచారణ లేకుండా వారిని నాశనం చేస్తానంటున్నాడు, విచారణ ఇంపకుండగానే వారిని తీసిపారేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? హృదయాన్ని చూస్తే తెలిసిపోద్దండి. హృదయాన్ని చూస్తే క్రియలన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే హృదయం నిండింది, శరీరం అవయవాలన్నీ క్రియలు చేస్తాయి. అంటే శరీరం ఏ క్రియలు చేయబోతుందో దేవుడికి ఎలా తెలిసిపోతున్నాయంటే హృదయాన్ని చూస్తే తెలిసిపోతుంది. దుప్పట్లన్నీ పెట్టానంటే అర్థమేంటిది? మీకు అర్థమైపోద్ది. ఏమంటే అందరిని పిలిచాడు, భోజనం పెట్టించాడు, చాలా గిఫ్ట్లన్నీ పెట్టాడండి అని అంటే ఇవి ఎవరికి ఇస్తాడు? మనకి ఇస్తాడు. మీకు తెలిసిపోద్ది, మీకు అర్థమైపోద్ది. ముందు పెట్టుకుంటే మీకు ఇవి మాకు ఇస్తారన్న సంగతి మీకు ఎలాగ అర్థమైపోద్దో. హృదయంలో నిండిన దాన్ని బట్టి ఇక ఈ శరీరం ఇలా ప్రవర్తించబోతుంది అని దేవుడు తెలిసిపోద్దండి. అందుకని ఇక విచారణ ఎందుకు? నరకానికి పంపించటమే. రాత్రియందు నాశనము కలగజేయగా వారు నలగొట్టబడుదురు. దుష్టులను బహిరంగముగానే ఆయన వారిని శిక్షిస్తాడు. బహిరంగంగా శిక్షిస్తాడంటే ఎలా శిక్షిస్తాడు? ఎన్ని ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఎందుకు శిక్ష?
ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి కనుకనే అకస్మాత్తుగా మరణాలు ఆ విపత్తులు కూలిపోవటాలు ప్రభుత్వం పడిపోవటం ఏంటండి ఇవన్నీ ఎందుకు చెప్తాడు ప్రతి వాని హృదయమును దేవుడు దృష్టించుచున్నాడు హృదయాన్ని బట్టి దేవుడు తీర్పులు చేసేస్తున్నాడు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసివేయాలో ఎవరిని మార్చేయాలో ఎవరిని ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలో ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే హృదయాన్ని బట్టే దేవుడు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది చివరిగా 33:16-18 యోబు గ్రంథం వెనకకొచ్చేయండి ఒక్క నరులు గర్విష్ఠులు కాకుండానట్లు చేయనట్లు తాము తలంచిన క్రియలు వారు మానుకొనున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములను తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచు ఇవేనండి ఈ ఉపదేశాలు సిద్ధపరిచి ఎందుకు మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాడు ప్రతి వాని చెవిని ఎందుకు తెరవాలనుకుంటున్నాడు ప్రతి వాని హృదయాన్ని ఎందుకు ఆపరేషన్ చేయాలి ఒక నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఒక మంచి ఉపదేశాన్ని ఇప్పించి ఆ ఉపదేశం ద్వారా వారి మనసును మార్చి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకున్నట్లు ఆయన మాటలను మన హృదయం గట్టిగా పట్టుకున్నట్లు ఆ మాటలను వింటే మనం బ్రతుకుతామని ఆ మాటలను మన హృదయంలో ఉంటే మనం పరిపూర్ణం అవుతాము అప్పుడు దేవుడు మనల్ని తన పిల్లలుగా స్వీకరించి తన చెంతకు చేర్చుకుంటాను అంటున్నాడు ఎంత మంచి మాటలతో ఈ ఉపదేశాలతో మన హృదయాన్ని మార్చుకొని దేవునికి అనుకూలంగా మనం మారకపోతే దేవుడు ఏమండి పరీక్ష చేయకుండగానే ఎంక్వైరీ చేయకుండగానే విచారణ చేయకుండగానే శిక్షకు పాత్రులుగా చేస్తాడు క్రీస్తును భూమి మీదకి పంపించి ప్రపంచానికి ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆయనను మరలా సిలువ వేస్తివా నిన్ను మార్చుట అసాధ్యం అంటే ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆయన మాటలను విని హృదయం మార్చుకోవాలి హృదయ మార్పిడి జరగాలి హృదయ ట్రాన్స్ప్లేషన్ జరగాలి ఆడిగుండె తీసి ఈడిగుండె గీయడం కాదు దేవుడి గుండెను మనం వేసేసుకోవటం దేవుడి మనసును మనం ధరించుకోవటం దేవుని హృదయాన్ని మనం పెట్టుకోవటం అందుకని మంచి మనసు మంచి హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు ఈ మంచి అన్నదే మనుషులో లేకపోతే హృదయం ఎవరిది తీసిస్తాడు దేవుడిదే తీసేసేయాలి అదే దేవుడు మనకిచ్చిన హృదయం హృదయ శుద్ధి కలవారు ధన్యులు దేవుడు వారిని దేవుడు వారి దేవుని చూసేస్తారు చూసే భాగ్యం కావాలి మనకి చచ్చిపోయిన తర్వాత నరకంలో మన వాళ్ళందరినీ చూస్తే సుఖమేముంది కన్నతల్లిని చూసే భాగ్యంతో కోల్పోతామండి కనుక ప్రియులారా హృదయం పాడైపోతే కఠినమైన రాతిగా తిరగటి రాయి కింద ఉన్న దిమ్మలా ఉంటే దేవుడు మీ గుండెలను మార్చి మాంసపు గుండె ఇస్తానంటున్నాడు మాంసపు గుండెగా మార్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి వారుగా మారిపోయి గుండెను మార్చుకొని మనసు మార్చుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతారు అదే రాతి గుండె కలిగి పాషాణానికి జారిపోతారు మీరే నిర్ణయించుకోండి